ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరంతో అసమ్మతి నేతలు భేటీ అయ్యారు. సోము వీర్రాజు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలు సోమును మార్చాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ విషయం ఢిల్లీ నుంచి లైవ్ లో చూద్దాం. సంతృప్తిగానే ఉన్నాం. ఆయన ప్రతి విషయాన్ని చాలా పాజిటివ్ గా కాదు, ఆయన ఆర్గనైజేషనల్ మ్యాన్, ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి. మాలాంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నారు ఆయన 40 సంవత్సరాల నుంచి. ఆయన పాజిటివ్ గా నెగిటివ్ గా అనేది ఉండదు. ఆయన ఆర్గనైజేషన్ చక్కదిద్దాను. అన్ని ప్రతి విషయాన్ని నా దృష్టికి తీసుకురండి. ఎక్కువగా మీరు బయటికి ప్రస్తావన చేయొద్దు ఎక్కడ కూడా అని చెప్పి మాకు సూచన చేయడం జరిగింది. అలా అనలేదు. నేను వస్తాను కదా. లేదండి, లేదు లేదు లేదు, నేను ఎల్లుండి వస్తున్నాను అక్కడికి. మీరు నా దృష్టికి వస్తే పోయేది కదా. మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? ఇక్కడికి వస్తే మళ్ళీ వాళ్ళకి తెలియటం మీడియా ఇదంతా ఇది కదా. అది ఎలా ఎందుకు చేశారు? అక్కడికి నేను వస్తున్నా కదా, అక్కడే కలిసే పని కదా నేను అని చెప్పి అన్నారు. మీరు వచ్చే ప్రోగ్రామ్ మాకు కరెక్ట్గా తెలియదు సార్, మీరు కొంచెం ఇక్కడ బిజీ షెడ్యూల్లో ఉండటం వల్ల ఎక్కువగా రాలేకపోతున్నారని మేమే వచ్చామని చెప్పి చెప్పడం జరిగింది. అధ్యక్షుడు తీర్పు ఎలా వచ్చేది? మరి ఇప్పుడు అధ్యక్షుడు వైఖరి ఎట్లుండబోతుంది అంటారు? అంటే మారుతుంది ఏమన్నా? ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేశారు. మా ఇన్ఛార్జికి మేము చెప్పాము, ఆయనే చూస్తారని. ఆయన మీద మాకు చాలా నమ్మకం ఉంది. మురళీధరన్ గారు చాలా సీనియరు, కేరళ రాష్ట్రం నుంచి ఉన్నారు. ఆయన మినిస్టర్ అవ్వకముందు కూడా మాకు ఇన్ఛార్జిగా ఉండి ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు. వస్తే వారం రోజులు మా రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా ఉండి పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన రావడం సాధ్యపడలేదు కాబట్టి ఎక్కువగా మేమే ఇక్కడికి వచ్చి ఆయన వినమించుకోవడం జరిగింది. అంటే లేదండి, మేము లేదు లేదండి, కన్నా లక్ష్మీనారాయణ గారు చేసిన ఆరోపణలు మేము చేయలేం. పార్టీ మేము పూర్వం నుంచి ఉన్న కార్యకర్త, మాకు మద్దతుగా ఆయన ఏదో ఒక రెండు మాటలు మాట్లాడాడు. ఆయనకి మాకు సంబంధమే లేదండి ఎక్కడ కూడా. మేమంతా ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా 30-40 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాం, పూర్తిగా ఆర్గనైజేషన్ లో ఉన్నవాళ్ళు. గతంలో మీరంతా జంబో కమిటీలో ఉన్న వాళ్ళే. మీ అందరిపైన ఇప్పుడు కన్నా గారు మీ పదవులు చాలా మంది 90% లేదు. జంబో కమిటీ కాదు, జంబో ఏమి అలా ఏం కాదు. మేము మొదటి నుంచి కూడా, నేను యువమోర్చాలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బాధ్యతలో ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్న అందరూ సీనియర్లు కూడా ప్రతి బాధ్యతలోనూ అందరూ ఉన్నారు. అంటే జిల్లా అధ్యక్షుల మార్పు మీద మేము స్పందించాం. జిల్లా అధ్యక్షులు మార్చేటప్పుడు అదే జిల్లాల్లో ఉన్న సీనియర్లని కనీసం సంప్రదించకుండా, కోఆర్డినేట్ చేయకోకుండా రాత్రికి రాత్రి మార్చడం వల్ల వర్క్ జరగదు అనే ఉద్దేశంతో మేము డీవియేట్ అయ్యాం తప్ప వేరే ఉద్దేశమే కాదు. ఇప్పటి వరకు మీ కింది స్థాయి నేతలు వచ్చారు, మిగతా జీవేల్ గాని కావచ్చు, పురంధేశ్వర్ గాని, సత్యకుమార్ గారు, వాళ్ళందరూ ఎందుకు రాలేదు? కేవలం మీరు మాత్రమే మీటింగ్కి? వాళ్ళకు కూడా మేము ఇదే విధంగా మురళీధరన్ గారికి చెప్పినట్టే వాళ్ళకు కూడా చెప్తున్నాం, అంతే. వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళందరూ మా నాయకులే. వాళ్ళకు కూడా ఇలాంటి విషయాలు మేము వాళ్ళ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాం, అలాగే మురళీధరన్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇంకా అవకాశం ఉంటే ఇంకా వేరే నాయకులు ఉన్నారు వెళ్తాం. జరిగినటువంటి అపాయింట్మెంట్ కూడా మీకు నేరుగా దొరకలేదు? లేదు లేదు, పెద్ద నాయకులు ఎవరు ఇప్పించలేదు. మేము గత నెల రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లాస్ట్ మంత్ ఈయన రాష్ట్రంలోకి వచ్చినప్పుడు ఆయన టైట్ షెడ్యూల్లో సాధ్యపడలేదు కాబట్టి మేమే వీలు చూసుకుని వద్దాం అనుకున్నాం. మేమందరం కోఆర్డినేట్ చేసుకోవడానికి ఇంత సమయం పట్టింది, అంతే తప్ప. లేదండి, ఎవరో తెలియక చెప్తారు, అవన్నీ మనం సమాధానం చెప్పలేదు. లేదు లేదు, అలా ఏం లేదు. మేము ఇంకెవరిని కలవట్లేదు. అంటే నడ్డా గారిని కలవాలని అనుకున్నాం, కానీ సాధ్యం కాలేదు, అపాయింట్మెంట్ లేదు. మేము మరోసారి వస్తాం. అధ్యక్షుని మార్పు అంటే అధ్యక్షుల్లో మార్చుకోవాల్సిన అంశాలు అంటే ఏ అంశాలు అనుకుంటారు మీరు? మీరంటే మీరు ప్రధానంగా లోపల చర్చించిన అంశాలు ఏంటి అసలు? మేము ఆ విషయాలన్నీ ప్రధానంగా చర్చించడం కాదు. మేము పార్టీలో జరుగుతున్న కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్ళాం, అవన్నీ మేము బయట మాట్లాడకూడదు. కన్నా గారు వెళ్ళిపోవడం కన్నా గారు వెళ్ళిపోయినట్టు డ్యామేజ్ ఉంటుంది. వచ్చినప్పుడు మనమేం చెప్పేది కాదు, ఆయన స్వవిషయం అది. ఆయన సంతృప్తి లేకపోవడం వల్ల ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ మేము అలా వెళ్ళేవాళ్ళం కాదు. మేము పూర్తిగా పార్టీలో పుట్టాం, పార్టీలోనే ఉంటాం, ఎప్పటికీ పార్టీ వాళ్ళం. మేము ఆర్గనైజేషన్లో 30-40 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళం. మాకు ఆయనకి సంబంధం లేదు. టీడీపీతో పొత్తు విషయం ఇందాక కూడా కొంతమంది ప్రస్తావించారు. టీడీపీతో పొత్తును వ్యతిరేకించే వాళ్ళమే ఇక్కడ ఉన్నాం. మేము టీడీపీతో పొత్తును మేము కోరుకోవటం లేదు. పార్టీ ఒంటరిగా ఎదగాలనే కోరుకుంటాం. ఒంటరిగా ఎదిగే కెపాసిటీ ఇప్పుడు ఉందా? కెపాసిటీ క్రియేట్ చేయమని మేము మా ఇన్ఛార్జిని కోరాం, అంతే. చెప్పండి. గడిచిన 40 సంవత్సరాల నుండి ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడాలని, వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క ధనాన్ని ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని ఎవరైతే కార్యకర్తలు పనిచేస్తున్నారో వాళ్ళ మనోభావాలు తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభావం చూపలేకపోతుందనే విషయాన్ని గుర్తించి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కలుపుకొని భారతీయ జనతా పార్టీలో ఈ రోజున జరిగిన పరిస్థితులు, ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న పరిస్థితులను చూస్తే అధ్యక్షులు